హాయ్ అండి, మీ పేరు? నా పేరు గణేష్ అండి. ఓకే, యాత్ర 2 చూసారా? చూసానండి. ఎలా అనిపించింది మీకు? వాస్తవం తెలుసుకున్నాను అనిపించింది. బాగుంది. అంటే ఒక రియలిస్టిక్ అంటే బయోగ్రఫీ తీశారు, బాగుంది, పర్లేదు. థియేటర్లో చూడొచ్చు అనిపిస్తుంది? 100% చూడొచ్చు అండి. చూడకుండానే చూస్తున్నాం ఈ రోజుల్లో. అది ఖచ్చితంగా చూడాల్సింది కాబట్టి ఖచ్చితంగా చూడాలండి. అంటే కాంట్రవర్సీస్ కూడా చాలా వస్తున్నాయి మూవీ రిలీజ్ అవ్వక ముందు నుంచే. సో మీకు అది ఎలా అనిపిస్తుంది? అంటే తొక్కేయడానికి ఇది ఏమైనా చేస్తున్నారా, లేకపోతే ఏంటి ఏమంటారు? ఇప్పుడు క్రియేట్ చేసింది అయితే తొక్కేస్తారండి, బయోగ్రఫీ కదా, తొక్కలేరు. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా యాత్ర 2 అంటే పాలిటిక్స్, అఫ్కోర్స్ తెలుసు అది జగన్ రిలేటెడ్లా అనిపించింది అందరికీ. సో దాని ఓరియంటెడే తీశారు. మీకు ఎంతవరకు అనిపిస్తుంది అంటే రియల్ లైఫ్ అది ట్రూగానే తీసారా? 100% అందులో జరిగినవన్నీ కూడా వాస్తవాలే. ఎక్కడో 1% ఆర్ 2% కొంచెం కల్పితం ఉండొచ్చు తప్ప, ఎందుకంటే అది మూవీ కాబట్టి. 100% అది జరిగింది స్టోరీ అండి. ఇప్పుడు ప్రస్తుతం ఖచ్చితంగా సొసైటీలో చూడాల్సిన స్టోరీ అది. వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తే ఓట్లేసి గెలిపిస్తారు, లేదు అంటే అపోజిషన్లో గెలిపోతారు. అంటే మీరు అన్నట్టు ఓట్లేసి గెలిపిస్తారంటే ఆ ఇంపాక్ట్ అనేది పీపుల్లో క్రియేట్ అవ్వాలి కదా, మరి మూవీ చూసాక అది ఇంపాక్ట్ వస్తుందంటారా? మరి కమ్మరాజ్యంలో కడపరెడ్డిలో అని చెప్పేసి ఒక మూవీ వచ్చింది, ఆ ఇంపాక్ట్ మరి ప్రజల్లో ఎంతవరకు చూపించింది? 100% చూపిస్తాను కదా. 2019 ఎలక్షన్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది, మరి ఇదెందుకు ఇంపాక్ట్ చూపించదని మీరు అనుకుంటున్నారు? 100% ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఏపీ ఎలక్షన్ సీజన్ కాబట్టి కరెక్ట్ టైంలో రిలీజ్ చేస్తున్నారా? ఇప్పుడు చూసేవాళ్ళు, ఈ మూవీ చూసేవాళ్ళు ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, కళ్ళతో చూడరు మనసుతో చూస్తారు. ఖచ్చితంగా దీన్ని హార్ట్ఫుల్గానే తీసుకుంటారు ఈ మూవీ. అయితే గుడ్ ఆర్ బ్యాడ్, 100% హార్ట్ఫుల్గా తీసుకుంటారు. దీన్ని ఎక్కడ సమాధానం చెప్పాలో అక్కడ అక్కడే ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు థియేటర్ బయటకు వచ్చి ఎగరడాలు, డ్యాన్స్ వేయడాలు, ఇదే మహేష్ బాబు మూవీ కాదు కదా, కాబట్టి ఇంపాక్ట్ అనేది ఓట్ బ్యాంక్ దగ్గర ఉంటుంది. అంటే క్యాస్టింగ్ కూడా కరెక్ట్ సెట్ అయిందా మరి? ఇప్పుడు నేను ఒక విషయం అయితే చెప్తాను, మీరు క్యాస్టింగ్ గురించి అంటే 100% సూటబుల్ అయ్యింది. జీవా గారు, మమ్మిటి గారు పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇక్కడ క్రియేట్ చేయడానికి ఆరోగ్యశ్రీ అనేది క్రియేట్ చేయలేదుగా, విద్యాదీవెన అనేది క్రియేట్ చేయలేదుగా. అన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి కదా, అక్కడ చేస్తూ ఉన్నారు ఏపీలో. సో 100% ప్రజలు అయితే యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇది ఏపీనా తెలంగాణ? తెలంగాణ అయితే ఏపీ గురించి మాట్లాడను కదండి, ఏపీ కాకినాడ. ఓకే ఓకే. సో మీ సైడ్ ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ హైప్లో ఉంది, ఐ మీన్ టీడీపీనా జనసేన లేకపోతే వైఎస్ఆర్సీపీ? మీరు టీడీపీనా లేదంటే వైసీపీనా అంటే నేను చెప్పచ్చు. జనసేన అనేది పార్టీ కాదు, మీరు దాన్ని అసలు ఇన్వాల్వ్ చేయదు దయచేసి. ఓకే, అంటే మీకు పార్టీ కింద గుర్తిస్తున్నారు కాబట్టి నేను చెప్తాను. 100% ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, కోస్తాంధ్ర, మళ్ళీ ఫ్యానే 100% అది. టీడీపీ వస్తే బాగున్ను అని ఫీల్ అవుతున్నాను, వై బికాస్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అంతేనండి. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కొంచెం టీడీపీ హవా నడుస్తుంది అని చెప్పి టాక్ నడుస్తుంది. సో జగన్ గారు తన పరిపాలనలో కొంచెం ఫెయిల్ అవడం వల్ల యాత్ర 2 రిలీజ్ చేసి జనంలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసి మళ్ళీ ఈసారి ఎలక్షన్స్లో ముందుకు వస్తారు అని చెప్తున్నారు, మరి దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? పరిపాలనలో ఫెయిల్ అవడం వల్ల మీరు అసలు ఎందుకు మాట అన్నారు నాకు తెలియట్లేదు. పరిపాలనలో ఫెయిల్ అవడం అనేది ఇప్పుడు మీమ్స్, సోషల్ మీడియా ఇవి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తప్ప, ఒకసారి వెళ్ళి ఆంధ్రాలోకి వెళ్ళి డబ్బున్న వాడి దగ్గర, గోల్డ్ పెట్టుకునేవాడి దగ్గర, వైన్ షాపులు అవి ఐ మీన్ బాగా బలిసిన వాడి దగ్గర మనం మాట్లాడడం కాదండి, పేదోడి దగ్గర, రిక్షా తొక్కునేవాడి దగ్గర వెళ్ళి జగనన్న ప్రభుత్వం ఎలా ఉందని మీరు అక్కడ అడగండి, వాళ్ళు చెప్తారు. 100% చెప్తారు ఎలా ఉందో త్రూ ఓటింగ్ ద్వారానే చెప్తారు. సో అయితే యాత్ర 2 ఖచ్చితంగా జనంలో ఒక చైతన్యం అంటారు కదా, అది వస్తే బాగుంటుంది అంటారు? చైతన్యం కోసం అయితే తీస్తా లేదు, వాళ్ళు తెలుసుకోవడానికి అయితే చూస్తున్నారు. ఏంటంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు మనకు తెలియదు కాబట్టి 100% దాని ఇంపాక్ట్ అయితే పాలిటిక్స్లో పడుతుంది. అయితే ఓట్ బ్యాంక్ పోవచ్చు, లేదా ఓట్ బ్యాంక్ రావచ్చు.